Hello friends, welcome to Police Recruitment YouTube channel. Inka evaraina maa channel ne subscribe cheyakunda chustunte kastanga subscribe chesi aa ventane vache bell icon ni activate cheyandi. Alage ee video kinda description lo maa Telegram group link ivadam jarigindi. Aa link pai click chesi group lo kuda join avandi friends. Prati roju patrika mukhanga vache current affairs updates, job updates anni kuda Telegram group lo share cheyadam jarugutundi. Friends, nirudyogulandarki kuda oka bhari notification vidudal cheyadam jarigindi. Total ga 20,000 permanent prabhutva udyogala bharti kosam notification విడుదల చేశారు ఫ్రెండ్స్. ఈ ఉద్యోగాలకి మేల్ క్యాండిడేట్స్ ఫిమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్ అలాగే అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఇలాగా చాలా రకాల పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. నోటిఫికేషన్ లింక్ నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, డౌన్లోడ్ నోటిఫికేషన్ అని. ఆ లింక్ పై క్లిక్ చేసి మీ మొబైల్లోనే నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకుని పూర్తి వివరాలన్నీ చదువుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ ఉద్యోగాలకి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట ఫ్రెండ్స్. నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలన్నీ ఇప్పుడు మనం తెలుసుకున్నాం. వివరాలకు వెళ్లే ముందుగా, తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ మరియు ఎస్ఐ ఉద్యోగాలకు సంబంధించినటువంటి మెయిన్స్ పరీక్ష యొక్క ఫుల్ కోర్స్ ని తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం 399 రూపీస్కి అందించడం జరుగుతోంది. ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ ఉంటాయి. యాప్కి సంబంధించినటువంటి లింక్ నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి మీరు యాప్ని మీ మొబైల్లోనే డౌన్లోడ్ చేసుకోండి. తర్వాత మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయిన తర్వాత ఫస్ట్ పేజ్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది. ఇందులో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే మొత్తం ఈ యాప్లో ఉన్నటువంటి కోర్సులన్నీ కనిపిస్తాయి. తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్ని తీసుకోవచ్చు ఫ్రెండ్స్. స్టూడెంట్ ఫ్రెండ్స్, మనకి నోటిఫికేషన్ వచ్చేసి ఎస్ఎస్సి నుంచి విడుదల చేయడం జరిగింది. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి నోటిఫికేషన్ విడుదలై కూడా చాలా రోజులు అవుతుందన్నమాట. అయితే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి రేపే చివరి రోజు ఫ్రెండ్స్. అందుకోసమే ఇప్పటివరకు ఇంకా ఎవరైనా అప్లై చేసుకున్నటువంటి అభ్యర్థులు ఉంటే ఖచ్చితంగా అప్లై చేసుకుంటారనే ఉద్దేశంతో నేను మళ్ళీ ఈ వీడియో అయితే చేయడం జరిగిందనమాట. ఇదివరకే ఎవరైనా అప్లై చేసుకున్నటువంటి అభ్యర్థులు ఉంటే తిరిగి వీడియోని ఇంతటితో స్కిప్ చేయండి, మీ యొక్క టైం వేస్ట్ కాకోకుండా. ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఎస్ఎస్సి సిజిఎల్ నోటిఫికేషన్ ఫ్రెండ్స్. మొత్తం 20,000 ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి. కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్ ఫ్రెండ్స్ సిజిఎల్ నోటిఫికేషన్ అనమాట. సెప్టెంబర్ 17వ తారీఖు నుంచి అక్టోబర్ 8వ తారీఖు వరకు ఈ ఉద్యోగాలకి ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఎస్ఎస్సి అఫీషియల్ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. వెబ్సైట్ లింక్ కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి కూడా మీరు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, చివరి తేదీ వచ్చేసి అక్టోబర్ 8వ తారీఖు అనమాట. అక్టోబర్ 8వ తారీఖు అంటే రేపే చివరి రోజు. రేపటిలోపు ఖచ్చితంగా మీరు దరఖాస్తు చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇంకా ఎవరైనా అప్లై చేసుకోకుండా ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైనా ఉంటే పోస్టులకు సంబంధించినటువంటి వివరాలన్నీ ఇక్కడ ఇచ్చారు చూడండి. నేమ్ ఆఫ్ ద పోస్ట్, అలాగే మినిస్ట్రీ ఆర్ డిపార్ట్మెంట్ ఏ మంత్రిత్వ శాఖలో భర్తీ చేస్తున్నారు లేదా ఏ డిపార్ట్మెంట్లో ఈ ఉద్యోగాలు భర్తీ చేపట్టడం జరుగుతుంది అనేసి ఇచ్చారు. అలాగే అవి గ్రూప్ బి పోస్టుల, గ్రూప్ సి పోస్టుల అనే వివరాలు కూడా ఇవ్వడం జరిగిందనమాట. గ్రూప్ బి, గ్రూప్ సి ఉద్యోగాల భర్తీ కోసం అయితే ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు ఫ్రెండ్స్. ఇంకా ఏజ్ లిమిట్ వివరాలు కూడా ఇవ్వడం జరిగిందనమాట. కొన్ని పోస్టులకి 30 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కొన్ని పోస్టులకేమో 20 నుంచి 30 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. మరికొన్ని పోస్టులకి 18 సంవత్సరాల నుంచి 27 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. కొన్ని పోస్టులకేమో 18 నుంచి 32 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఇచ్చారనమాట. ఇక్కడ కింద ఫస్ట్ వచ్చేసి గ్రూప్ బి పోస్టులు, తర్వాత గ్రూప్ సి పోస్టులు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ చూడొచ్చు చాలా డిపార్ట్మెంట్స్లో ఈ ఉద్యోగాలు భర్తీ చేపట్టడం జరుగుతుంది. ఇక్కడ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ విభాగంలో సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు ఉన్నాయి. డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్టల్ డిపార్ట్మెంట్లో ఇన్స్పెక్టర్ ఆఫ్ పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. అలాగే సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్ విభాగంలో ఇన్స్పెక్టర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. అలాగే ఎన్ఐఏ ఫ్రెండ్స్, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అనమాట, ఎన్ఐఏ కేంద్ర దర్యాప్తు సంస్థ ఇది. ఈ డిపార్ట్మెంట్లో కూడా సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులను భర్తీ చేయడం జరుగుతుంది. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఈ విభాగంలో కూడా సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. అలాగే ఆడిటర్ పోస్టులు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్, ఆడిటర్ పోస్టులు ఉన్నాయి. అలాగే అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టులు కూడా చాలా డిపార్ట్మెంట్స్లో భర్తీ చేయడం జరుగుతుంది అనమాట. ఇంటెలిజెన్స్ బ్యూరో విభాగంలో, అలాగే మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ విభాగంలో, ఇక్కడ ఈ కొన్ని డిపార్ట్మెంట్స్లో ఈ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టులను కూడా భర్తీ చేయడం జరుగుతుంది. అసిస్టెంట్ అకౌంట్ ఆఫీసర్ పోస్టులు కూడా ఉన్నాయి. చాలా రకాల పోస్టులు ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 35 రకాల పోస్టులు అయితే భర్తీ చేయడం జరుగుతుంది అనమాట. ఇక్కడ ఇన్స్పెక్టర్ పోస్టులు, సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు కూడా ఎక్కువగానే ఉన్నాయి. సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్ విభాగంలో, గ్రూప్ సి విభాగంలో సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు అయితే ఉన్నాయి. ఈ ఉద్యోగాలకి 18 నుంచి 27 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఒకసారి నోటిఫికేషన్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు ఏ పోస్టులకు అప్లై చేసుకోవాలనుకుంటే వాటికి అప్లై చేసుకోవచ్చు. ఏజ్
లిమిట్ వివరాలన్నీ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. లాస్ట్లో ఇచ్చారు మీరు ఏ పోస్ట్కి అప్లై చేసుకోవాలంటే ఆ పోస్ట్కి సంబంధించి ఏజ్ ఎంత ఉండాలనే డీటెయిల్స్ అన్ని ఇచ్చారు. శాలరీ వివరాలు కూడా ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. గ్రూప్ బి పోస్ట్లకు ఒక పద్ధతిలో శాలరీస్ ఉన్నాయి, అలాగే గ్రూప్ సి ఉద్యోగాలకు సంబంధించి కూడా ఒక పద్ధతిలో శాలరీస్ అయితే ఇవ్వడం జరిగింది అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఒకసారి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకున్న వివరాలన్నీ చూడండి. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 20,000 పోస్ట్ అయితే ఖాళీలు ఉన్నాయి ఫ్రెండ్స్. 20,000 ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. ఇండియన్ సిటిజన్ అనేటువంటి అభ్యర్థులు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, ఎందుకంటే ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అభ్యర్థులందరూ అప్లై చేసుకోవచ్చు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఏజ్ లిమిట్ వివరాలు అయితే ఇచ్చారు. పైన మీకు ఏదైతే ఏజ్ చూపించానో 18 నుంచి 27 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులు కొన్ని పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. గ్రూప్ సి పోస్టులకు అన్నాను కదా, ఆ పోస్టులకు సంబంధించి ఇక్కడ ఇచ్చారు. ఆ డేట్ ఎప్పటి నుంచి ఎప్పటిలోపు జన్మించినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు అనే వివరాలన్నీ ఇచ్చారు చూడండి. 1995 జనవరి 2 నుంచి 2004 జనవరి 1 లోపు జన్మించినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అని ఇచ్చారు. ఇక 20 నుంచి 30 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులు ఏ డేట్ నుంచి ఏ డేట్ లోపు జన్మించినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనే డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేసుకుంటారో దానికి సంబంధించినటువంటి ఏజ్ వివరాలన్నీ చూసుకోండి. అలాగే ఈ పోస్టులకు సంబంధించి ఏజ్లో రిలాక్సేషన్ కూడా ఉంటుంది. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకి 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారు. పీడబ్ల్యూడీ పర్సన్స్కి మన 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగిందనమాట. కేటగిరీల వారుగా మరింత మినహాయింపు కూడా ఉంటుంది ఫ్రెండ్స్ పీడబ్ల్యూడీ పర్సన్స్కి. పోతే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వివరాలు చూసుకుంటే కనుక ఏదైనా డిగ్రీ విద్యార్హత కేవలం 35 రకాల పోస్టులలో 2 రకాల పోస్టులకు మాత్రం కొద్దిగా డిఫరెంట్గా క్వాలిఫికేషన్స్ ఉంటాయి. మిగతా 33 రకాల పోస్టులకి ఆల్ అదర్ పోస్ట్స్ అనేసి ఇచ్చారు. ఈ పోస్టులకి బ్యాచిలర్స్ డిగ్రీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అనేసి ఇచ్చారు. అంటే ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగినటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. అన్ని రకాల పోస్టులకు సంబంధించి మొత్తం 33 రకాల పోస్టులకి. ఇక్కడ జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్టులకేమో డిగ్రీ స్టాటిస్టిక్స్ అనేది ఒక సబ్జెక్టుగా కలిగి ఉండి డిగ్రీ పూర్తయినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అది లేదంటే కనుక మీరు ఏదైనా డిగ్రీ చదివి ఉండి ఇంటర్మీడియట్లో మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్లో 60% మార్క్స్తో క్వాలిఫై అయినా కానీ ఈ జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్టులకు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. అలాగే అసిస్టెంట్ ఆడిటర్ పోస్టులకు కానీ అలాగే అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులకు సంబంధించి ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగి ఉండి చార్టర్డ్ అకౌంటెంట్ లేదా కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్ ఈ విభాగాల్లో ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందనేసి ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. అంటే ఆ సబ్జెక్ట్స్కి సంబంధించినటువంటి కోర్సులు కంప్లీట్ అయినటువంటి వాళ్ళు ప్రాధాన్యతనైతే ఇస్తారనేసి ఇచ్చారు ఫ్రెండ్స్. మీరు ఏదైనా డిగ్రీ అర్హతతో ఇన్స్పెక్టర్ సబ్ ఇన్స్పెక్టర్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ వంటి పోస్టులకు అన్నిటికీ కూడా ఆల్ అదర్ పోస్ట్ అనే పోస్టులన్నిటికీ కూడా బ్యాచిలర్స్ డిగ్రీ ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగినటువంటి అభ్యర్థులందరూ కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. హౌ టు అప్లై అనేసి ఇచ్చారు. ssc.nic.in అనే వెబ్సైట్ అడ్రస్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఫస్ట్ మీరు వెబ్సైట్లోకి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సింది అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఓటీఆర్ చేసుకోవాల్సింది ఉంటుంది. వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేయాలి. అలాగే 100 రూపాయల అప్లికేషన్ ఫీజును కూడా చెల్లించాల్సింది ఉంటుంది ఫ్రెండ్స్. మహిళా అభ్యర్థులు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం అయితే ఉండదన్నమాట. ఓసీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఫీజు అయితే చెల్లించాల్సింది ఉంటుందన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఆన్లైన్లోనే ఫీజు కూడా చెల్లించాలి. పోతే ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, తెలంగాణ అభ్యర్థులకి తెలంగాణ రాష్ట్రంలో ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఉంటాయి. ముందుగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులకు సంబంధించి ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఇక్కడ ఇచ్చారు. 8వ నెంబర్లో ఏపీ తెలంగాణ అభ్యర్థులకు సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ సెంటర్స్ డీటెయిల్స్ అయితే ఉంటాయన్నమాట. చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నంలలో ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులకి ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉంటాయి. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి అభ్యర్థులకి ఇక్కడ హైదరాబాద్, కరీంనగర్, వరంగల్లలో ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఉంటాయన్నమాట. ఇవన్నీ కూడా సౌతర్న్ రీజియన్ సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ సెంటర్స్ వివరాలన్నీ కూడా 8వ నెంబర్లో ఇవ్వడం జరిగింది. ఒకసారి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుని ఆ వివరాలన్నీ కూడా చూసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇంకా ఈ ఉద్యోగాలకి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే కనుక టైర్1 టైర్2 అనేసి 2 పద్ధతుల్లో ఎగ్జామినేషన్స్ నిర్వహిస్తారు. టైర్1 ఎగ్జామినేషన్ ఫస్ట్ నిర్వహిస్తారు. ఇందులో క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులకి టైర్2 ఎగ్జామినేషన్ అయితే ఉంటుందన్నమాట. టైర్1 ఎగ్జామినేషన్ని మొత్తం 200 మార్కులకి నిర్వహించడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ టోటల్గా సిలబస్ వివరాలన్నీ ఇచ్చారు, ఆ డీటెయిల్స్ అన్నీ చూసుకోండి. క్వశ్చన్ పేపర్ అనేది ఇంగ్లీష్ మరియు హిందీ లాంగ్వేజెస్లో
ఉంటుందన్నమాట. ఇక్కడ ఆ వివరాలు కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇంగ్లీష్ మరియు హిందీ లాంగ్వేజెస్లో క్వశ్చన్ పేపర్ అయితే ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్, కాబట్టి చూసి జాగ్రత్తగా ఆన్సర్స్ అయితే చేయాల్సింది ఉంటుంది. కాబట్టి టైర్ వన్లో క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులకి టైర్ టూ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. టైర్ టూ ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి సిలబస్ వివరాలన్నీ ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. పేపర్ వన్, పేపర్ టూ, పేపర్ త్రీకి సంబంధించినటువంటి సిలబస్ డీటెయిల్స్ అన్ని కూడా ఇవ్వడం జరిగింది. ఆ వివరాలన్నీ మీరు అన్ని కూడా చదువుకునే ప్రయత్నం అయితే చేయండి. టైర్ టూలో ఎవరెవరు ఏ విధంగా రాయాల్సింది ఉంటుంది అనే వివరాలన్నీ కూడా ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. మీరు ఏ పోస్ట్కి అప్లై చేసుకుంటారో ఆ పోస్ట్కి సంబంధించినటువంటి సిలబస్ అంశాలన్నీ ఒకసారి చదువుకునే ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్. ఇదన్నమాట. పోతే ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగ సిలబస్ డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్గా ఇచ్చారు. చాప్టర్ వైజ్గా అన్నీ ఇచ్చారనమాట. సరే చదువుకోండి. కా చివరిలో వచ్చేస్తుందనో ఈ పోస్టులకు ఎవరైతే ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకుంటారో వేరియస్ డిపార్ట్మెంట్స్లో ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు ఉన్నాయన్నమాట. ఆ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులకి ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్లు అయితే ఉంటాయి, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లు కూడా ఉంటాయన్నమాట. 69వ పేజ్లో ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి 69వ పేజ్లో ఆ డీటెయిల్స్ అన్ని కూడా మీరు చదువుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు మీరు 69వ పేజ్లో ఫిజికల్ స్టాండర్డ్స్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ ఇన్స్పెక్టర్, సెంట్రల్ ఎక్సైజ్ ఎగ్జామినర్, ప్రివెంటివ్ ఆఫీసర్, ఇన్స్పెక్టర్ అండ్ సబ్ ఇన్స్పెక్టర్ అండ్ సిబిఎన్, ఈ డిపార్ట్మెంట్స్లో ఉన్నటువంటి అభ్యర్థులకి మేల్ క్యాండిడేట్స్కి ఒక పద్ధతిలో, మహిళా అభ్యర్థులకు ఒక పద్ధతిలో ఇక్కడ ఫిజికల్ టెస్ట్లు అయితే ఉంటాయన్నమాట. హైట్ ఎంత ఉండాలి, వెయిట్ ఎంత ఉండాలి అనే డీటెయిల్స్ అన్ని ఇచ్చారు. ఇక్కడ రన్నింగ్ వాకింగ్ టెస్ట్ ఏ విధంగా ఉంటుంది, సైక్లింగ్ టెస్ట్ ఏ విధంగా ఉంటుంది అనే డీటెయిల్స్ అన్ని ఇచ్చారు. మీరు ఏ పోస్ట్కి దరఖాస్తు చేసుకుంటారో ఆ పోస్ట్కి సంబంధించినటువంటి వివరాలన్నీ చదువుకోవచ్చు. అలాగే ఫిజికల్ స్టాండర్డ్స్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, ఈ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి పోస్ట్లకు అప్లై చేసుకునే అభ్యర్థులకి ఒక పద్ధతిలో ఈ ఫిజికల్ స్టాండర్డ్స్ అయితే ఉంటాయన్నమాట. ఆ డీటెయిల్స్ అన్ని చూసుకోవచ్చు. అలాగే ఇక్కడ చూసుకుంటే సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎన్ఐఏ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులకి ఇక్కడ హైట్కి సంబంధించి, చెస్ట్కి సంబంధించి, విజన్ సంబంధించి ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. ఈ విధంగా అన్ని కొలతలు అయితే తీసుకోవడం జరుగుతుంది. ఆ డీటెయిల్స్ అన్ని చదువుకునే ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా ఫిజికల్ టెస్ట్లు అయితే ఉంటాయన్నమాట ఫ్రెండ్స్. ఇది నోటిఫికేషన్. ఒకసారి నోటిఫికేషన్ని మీరు మీ మొబైల్లోనే డౌన్లోడ్ చేసుకునేసి పూర్తి వివరాలన్నీ చదువుకునేసి ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇప్పటికే నేను ఈ వీడియో చేయడం జరిగింది. మళ్ళీ ఎందుకు చేశానంటే ఇంకా ఎవరైనా అప్లై చేసుకున్నటువంటి అభ్యర్థులు ఉంటారనే ఉద్దేశంతో అప్లై చేయడం జరిగింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.